రాష్ట్రంలో పని చేస్తున్న ఉద్యోగులు ఉపాధ్యాయులు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించవలసిన పిఎఫ్ ఏపీజీఎల్ఐ డిఏ ఆర్యర్లు సరెండర్ లీవులు మెడికల్ రియంబర్స్మెంట్ తదితర ఆర్థిక సంబంధమైన బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు। మంగళవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద యూటిఎఫ్ ఆద్వర్యంలో ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇల్లా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పిఆర్సీ చర్చల సందర్భంగా మార్చి 2022 నాటికి అన్ని బకాయిలను చెల్లించి వేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలో ఎలాంటి పురోగతి లేదన్నారు। జూలై 2022 లో కొద్దిపాటి పిఎఫ్ మొత్తాలు మాత్రం చెల్లించారని దీనితో ఇప్పటివరకు ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించవలసిన బకాయిలు 1826 కోట్ల పైబడి పేరుకుపోయాయన్నారు। పిఎఫ్ బకాయిలు గడిచిన 8 నెలలుగా పెండింగ్ లో ఉండగా మిగిలిన అన్ని రకాల బకాయిలు సంవత్సరం కాలం పైబడి ఉండడం గమనార్హమన్నారు। ఒక ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఎటువంటి డోకా లేదని ఆర్థికంగా పురోగమిస్తున్నామని చెబుతుండగా ఆర్థిక శాఖ అధికారులు మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదంటూ 1వ తేదీకి చెల్లించవలసిన జీతాలు కూడా సకాలంలో చెల్లించడం లేదన్నారు। గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆర్థిక బకాయిల చెల్లింపు కొరకు ఆందోళన బాట పట్టాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నిర్ణయించిందని ఎమ్మెల్సీ ఐవి అన్నారు। ఉద్యోగుల ఆర్థిక బకాయిల చెల్లింపు సత్వరం చేపట్టాలని కోరుతూ జరిగే ఈ పోరాటంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఈనాటికి కూడా బకాయిలు చెల్లించినటువంటి పరిస్థితి, అట్లాగే ఈ మధ్యన ఇవ్వాల్సినటువంటి 2 డిఏలు కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్నటువంటి వేలాది రూపాయలుగా వాళ్ళు ప్రతి నెల కాంట్రిబ్యూషన్గా ఇస్తున్నటువంటి పిఎఫ్, వాళ్ళ కుటుంబ అవసరాలకి వాళ్ళ ప్రాణ అవసరాలకి కూడా ఈ ప్రభుత్వం చెల్లించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము। మరి నా 40 ఏళ్ల ఉద్యోగ అనుభవంలో ఇటువంటి నికృష్టమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉపాధ్యాయుడు కానీ ఎదుర్కొన్న సందర్భం అయితే మేము చూడలేదు। అంజాత ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ఏవైతే మీరు ప్రభుత్వం నుంచి ఉద్యోగులకి అలాగే ఉపాధ్యాయులకి బకాయి పడినటువంటి చెల్లింపులన్నీ కూడా మేము దాచుకున్నటువంటి సొమ్ము తిరిగి మాకు చెల్లించమని చెప్పని, లేని పక్షంలో భవిష్యత్తులో ఈ పోరాటం తీవ్రతరం చేస్తామని చెప్పని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పక్షం తెలియజేస్తా ఉన్నాం। మన వ్యక్తిగత ఖాతా నుంచి డిడక్షన్ చేసి మరి అవి మన ఎవరికూడా సొమ్ములు అందకుండానే దానికి రికవరీలు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది। ఆ సొమ్ములు ఉద్యోగి ఖాతాలో పడకుండానే మరి దానికి వడ్డీ కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది। మనం దాచుకున్నటువంటి డబ్బులు మనకి ఇవ్వడమే చాలా కష్టంగా భావిస్తున్నటువంటి ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే పిఎఫ్, ఏపీజీఎల్ఐ, మరి మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్, అట్లా ఈ రోజున పోలీసులకు కూడా మరి అలవెన్సులు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తూ ఉంది। మరి ఎంతటి ఉద్దేశపూర్వకంగా మరి ఉద్యోగులను వేధించడం గత ప్రభుత్వంలో ఎన్నడూ మనం చూడలేదు। మరి వెంటనే ప్రభుత్వం రావాల్సినటువంటి బకాయిలు అన్నింటిని చెల్లించాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। ఇటువంటి పద్ధతులు ఈ ప్రభుత్వ వేద్దలు మాట్లాడుతున్నారంటే 10వ తేదీ జీతం వచ్చినా కానీ చాలామంది ఉపాధ్యాయులకి పెన్షన్లకి జీతం రావడం లేదని అంటే బడ్జెట్ సమావేశాల్లోనేమో రికార్డుల కోసం అని చెప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బేసిక్గా ఉందని చెప్పి అక్కడేమో అబద్ధాలు చెప్తా ఉన్నాడు। రోజువారీ బిల్లుల విషయంలో ఈ రకంగా పెండింగ్ పెడుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగులే కాదు చిన్న చిన్న ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వాళ్ళ జీతాలు పెంచుదన్నాం పెంచేది లేదు, ఈ రోజున వాళ్ళకి నెలల తరబడి జీతాలు పెండింగ్లో ఉంటున్నటువంటి పరిస్థితి, అందువల్ల సకాలంలోనే జీతాలు చెల్లించలేని పరిస్థితి, మేము దాచుకున్నటువంటి సొమ్ములే సకాలంలో మా అవసరాల కోసం చెల్లించలేని పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి జమాన ఇవాళ మా పరిస్థితిని రోడ్ల మీదకి తీసుకొచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాం। అందుకనే ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టింది। అందులో ఎప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు మొదటిగా మాకు రావాల్సినటువంటి మాకు చెల్లించాల్సినటువంటి బకాయి పడ్డనటువంటి బకాయిలన్నీ కూడా తక్షణం విడుదల చేయాలని చెప్తున్నాం।